హాయ్, వెల్కమ్ టు లావీ టాక్స్. ఈరోజు నేను మీకు ఎవరైతే స్కిన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో వారికి ఉపయోగకరమైనటువంటి ఒక ప్రోడక్ట్ని చూపించబోతున్నాను. నా ఛానల్ని ఇప్పటివరకు చూస్తూ నన్ను ఆదరిస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ఛానల్లో అన్నీ ఉపయోగకరమైనటువంటివి, మీకు యూస్ఫుల్గా ఉండేవి చేయాలన్నదే నా ఉద్దేశం. ఈరోజు ఎవరైతే స్కిన్ ప్రాబ్లమ్స్, దీన్ని సోరియాసిస్ అంటారు, దీని పేరు పామా ప్లాంటో సోరియాసిస్, ఇది నెయిల్ సోరియాసిస్ కూడా అంటారు, ఇలాంటి స్కిన్ డిజార్డర్స్తో బాధపడే వారికి ఇక్కడ చూపించే ప్రోడక్ట్ ఆలం. ఆలంతో మీకు కొద్దిగా ఉపశమనం అనేది వస్తుంది, తగ్గిపోతుందని అయితే నేను చెప్పడం లేదు. మనకి ఆలం అంటే తెలియని వాళ్ళు పట్టిక అంటాము. ఎవరైనా సలూన్ షాప్లో వెళ్ళినప్పుడు, జెంట్స్కి సలూన్ చేసినప్పుడు, ఆ హెయిర్ కట్ చేసినప్పుడు వాళ్ళు యూస్ చేస్తారు. అది చాలా మంచిది స్కిన్స్కి. అది ఒక స్టోన్ రూపంలో ఉంటుంది, రాయిలాగా. ఆ రాయిలాగా ఉన్నదాన్ని మనం ఆర్డర్ పెట్టుకుంటే ముక్కలు ముక్కలుగా చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి పౌడర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. నేను అమెజాన్లో మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, తప్పనిసరిగా మీరు చూడండి. అది ఆలం పౌడర్ అన్నమాట. ఈ పౌడర్ని యూస్ చేస్తూ ఉంటే మనకి ఈ స్కిన్ డిజార్డర్స్ అనేది, సోరియాసిస్ అనే కాదు, ఎగ్జిమా ఇలాంటివి ఏ ఉన్నా కానీ మీకు ఉపయోగం అనేది ఉంటుందన్నమాట. మా ఇంట్లో మా బాబుకి 8 ఇయర్స్, మా బాబుకి ఇట్లా చేతులు చూపిస్తున్నాను కదా, ఇలా ఇది సోరియాసిస్ వచ్చింది. దీన్ని డాక్టరు పామా ప్లాంటో సోరియాసిస్ అని చెప్పి చెప్పారు. సో ఇవి ఏంటంటే బాడీకి రాకుండా ఫింగర్స్, ఇక్కడ మనకి పామ్స్ ఉన్నాయి కదా, కింద ఫుట్కి అనేది వస్తుంది, నెయిల్స్ కూడా డ్యామేజ్ అవుతున్నాయి అన్నమాట. మేము అనేక మంది డాక్టర్స్ని చూపించాము, 5 ఇయర్స్ నుంచి ఇబ్బంది పడుతున్నాము. ఇప్పటి వరకు మీరు నమ్మరు, 5 లాక్స్ వరకు ఖర్చు పెట్టాం కానీ ఏమి యూజ్ లేకుండా ఉంది. కానీ ఒక డాక్టరు న్యాచురోథెరపిస్ట్కి చూపించినప్పుడు ఆయన ఆలం వాడడం వల్ల ఉపయోగం ఉంటుంది అన్నప్పుడు మేము వాడాము. మేమైతే డిఫరెన్స్ని అయితే మేము చూసాము, ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఎవరైతే ఇలా స్కిన్ పగిలిపోతుందో వాళ్ళకి ఇట్లా బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుందండి, ఇలా పగిలిపోయి. ఇది మేము కొంచెం వాడుతున్నప్పుడు మాకు రిజల్ట్ ఉంది, అందుకే మీకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇది ఇమ్యూనిటీ డిజార్డర్ వల్ల వస్తుంది, లేదు అని అంటే కొంతమందికి జెనెటిక్గా కూడా రావడానికి అవకాశం ఉంది. ఇలా వచ్చినప్పుడు ఈ ఆలంని యూజ్ చేయడం ద్వారా తగ్గుతుంది అన్నమాట. ఎలా యూజ్ చేయాలి అని అంటే, చలికాలం అయితే గోరువెచ్చ నీళ్లు తీసుకోండి. మనకి కాళ్ళకు వస్తే కనుక కాళ్ళకి సరిపడేటువంటి నీళ్లు పోసుకుని, ఒక స్పూన్, మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఒక స్పూన్ వేసి దాన్ని బాగా కరిగేలాగా చేసి మీరు కాళ్ళని 10 నిమిషాలు, ఒకవేళ చేతులు అయితే ఒక గిన్నెలో వేసుకుని చేతులు కూడా పెట్టి నానపెట్టుకోండి. అలా 10 నిమిషాలు రోజు తప్పకుండా ఒక 1 నెల నుంచి 3 నెలల వరకు చేస్తే మీకు చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇన్ కేస్ బాడీకి కనుక ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉంటే స్కిన్ ప్రాబ్లమ్స్, ఎలర్జీస్, స్నానం చేసేటప్పుడు ఆ పౌడర్ వేసుకోవడం వల్ల ఈ యొక్క స్కిన్ డిజార్డర్స్ నుంచి, స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.